అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎడారిలో కోయిల రచన తెనాలి సుశీలా దేవి గారు మరి కథలోకి వెళ్దామా లాడ్జిలో రూమ్ దొరకటం నాకు గొప్ప రిలీఫ్ కలిగించింది అప్పటి వరకు కలిగిన విసుగుని పోగొట్టుకోవటానికి బాత్రూంలోకి దూరాను షవర్ కింద నీటి తుంపరల మధ్య ఒళ్ళంతా హాయిగా అనిపించింది మనస్సు తేలిగ్గా దూది పింజలాగా అప్పటిదాకా నాకు కలిగిన చికాకు కారణం నా ప్రయాణంలో కలిగిన అవరోధం అసలు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు సంతోషంగా బయలుదేరాను కారణం మూడు రోజుల సెలవు కోసం పడరాని పాటలు పడుతున్నాను ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది వీలు లేదు అంటూ ఆఫీసర్ వాయిదా వేస్తూ వచ్చాడు ఉన్నట్టుండి ఇన్స్పెక్షన్ వాయిదా పట్టడంతో హఠాత్తుగా నాకు లీవ్ శాంక్షన్ అయింది ఇక మామయ్య కుతరని రాసి ఆయన వచ్చి ఇదంతా మూడు రోజుల్లో ముగిసే పని కాదనిపించి చెప్పా పెట్టకుండా నేనే బయలుదేరాను పెళ్లి చూపులకి పెళ్లి చూపులకంటూ వెళ్తే ముందుగా డేట్ ఇచ్చి వెళ్ళకూడదని హఠాత్తుగా వెళ్ళాలని అప్పుడే వాళ్ళ పరిస్థితులు మనస్తత్వాలు బాగా తెలుస్తాయని నా నమ్మకం కానీ అది మర్యాద కాదని మావయ్య పడమీ లేదు ఈసారి అవకాశం దాని అదే తన్నుకొచ్చింది వచ్చింది హఠాత్తుగా లీవ్ శాంక్షన్ కావడంతో ఎవరికీ తెలియపరచడానికి టైం లేక బయలుదేరి వెళ్ళిపోయానని చెప్పేయచ్చు అసలే పెళ్లి చూపులు రెండు నెలల నుంచి వాయిదా పడుతూనే ఉంది మామయ్య పెళ్లి కూతురు వాళ్ళు అడ్రస్ ఇస్తూ పిల్ల బాగుంటుందని ఏమంతా ఉన్నవాళ్ళు మాత్రం కాదని ఉత్తరం రాసి వారం రోజులు సెలవు పెట్టి వస్తే ఇద్దరం వెళ్ళి చూసి రావచ్చని వ్రాసి రెండు అవుతోంది తర్వాత వారం పది రోజుకు ఒక ఉత్తరం చొప్పున ఆయన వ్రాస్తున్నా నాకే లీవ్ దొరకలేదు తీరా దొరికాక నేను ఒక్కడే వెళ్ళి రావాలనిపించింది ఇక్కడ దాకా ప్రయాణం బాగానే జరిగింది తీరాగా ఈ ఊళ్ళోకి ప్రవేశిస్తున్న వనంగా బస్సు చెడిపోయింది ఆ రిపేరు రిపేరు మూడు గంటల పాటు సాగి సాయంత్రం నాలుగు గంటలకు చేరాల్సిన బస్సు ఏడు గంటలకు చేరింది నేను వెళ్ళాల్సిన ఊరు అక్కడి నుంచి మరో బస్సు ఎక్కి పది కిలోమీటర్లు వెళ్ళాలి ఆ వేళప్పుడు వెళ్ళి అడ్రస్ వెతుక్కుంటూ పోవటం అంత బాగుండదేమో అనిపించి రిక్షా వండి పట్టుకుని ఒక మంచి లాడ్జికి తీసుకెళ్ళమన్నాను ఇది కథ ఆలోచనలు ముగిసేసరికి అంతసేపు స్నానం స్నానంలో తల దిమ్మెక్కినట్టు అనిపించింది బాత్రూమ్లోంచి బయటపడి అద్దం ముందు అలంకారాలన్నీ ముగించుకుని బెడ్ మీదకి చేరి ఒకే ఒక్క సిగరెట్ వెలిగించేసరికి ఓ తనువు మనసు కూడా ఒక రసమైన ఒక రసమయ జగత్తులోకి తేలిపోయి సార్ సార్ మీకు భోజనం హోటల్ కుర్రాడి రాకతో భావన ప్రపంచంలోకి బయటపడ్డాను భోజనం వద్దని బ్రెడ్ పాలు తీసుకురమ్మని డబ్బులిచ్చి కుర్రాడిని పంపించి గది కిటికీలోంచి లోపలకు చొచ్చుకొస్తున్న లేత వెన్నెల తాలూకా సొంత దారుని చూడటానికి కిటికీ దగ్గరికి వెళ్ళాను నీలాకాశంలో చిరునవ్వుల చందమామ రేపు నేను చూడబోయే అమ్మాయి ఇలా అలరిస్తుందా నా మనసుని ఏమో సార్ తృళ్ళి పడ్డాను ఆ పిలుపు హోటల్ కుర్రాడిది మాత్రం కాదు ఆడగొంతు చప్పున వెనక్కి తిరిగాను నా కళ్ళు ఆశ్చర్యంతో నిండుకున్నాయి ఎంత అందంగా ఉంది నా గుండెల్ని నొక్కి పెట్టేశాను ఫ్యామిలీ గౌల్లో ఉంది పొరపాటున తన రూమ్ అనుకుని తికమకలోంచి బయటపడి రెండు గుటకలు మింగి అడిగాను ఏం కావాలండి మీకు నేను కావాలా బిత్తరపోయాను నా మెదడు ఒక్క క్షణం మొద్దుబారిపోయింది నేను అడిగిన దానికి ఆమె ఇచ్చింది సమాధానం నేను సమాధానం చెప్పవలసిన తిరుగు ప్రశ్న అది తెప్పనిల్లుకోటానికి కొన్ని క్షణాలు పట్టింది ఏమన్నారు నా గొంతులో కంపరం నాకు తెలియకుండానే మీకు నేను కావాలా అదే సమాధానం అది ప్రశ్న కూడా మంచి నీళ్లు కావాలా అన్నంత తేలిగ్గా అడుగుతోంది నేను జవాబు చెప్పాలి ఏమని నాకు ఇలాంటి అలవాట్లు లేవు అసలు ఇలాంటి అనుభవం తగలలేదు ఏనాడు క్షమించండి నేను అలాంటి వాడిని కాను అన్నాను గొంతు పెగల్చుకొని అను క్షణంలో నన్ను నేను మళ్ళీ తిట్టుకున్నాను క్షమించండి అని ఎందుకు అన్నా నా అని నా మాట పూర్తయిన క్షణంలో చివ్వున వెనక్కి తిరిగింది ఆ విసురుకి త్రాచుపాము లాంటి భార్యడు జడ ఒక్కసారి ముందుకు వెళ్ళి నడుమును చుట్టుకుని వెనక్కి వచ్చి ఆ నడుము మీద ఆగండి తలుపు దాటి అడుగు వేయబోయిన అమ్మాయి క్షణం ఆగి మాత్రం వెనక్కి తిప్పి సూటిగా నా కళ్ళలోకి చూసింది ఏమిటన్నట్టుగా ఎందుకు ఆగమన్నానో నాకే తెలియదు కానీ అనేశాను తప్పదు రమ్మన్నట్టు తల ఊపాను తలుపులు దగ్గరగా మూసి నాలుగు అడుగులు ముందుకొచ్చింది మీ పేరేమిటో తెలుసుకోవచ్చా సర్వసాధారణంగా అడిగాను ఆరక్షణం చూసిన ఆ కళ్ళలో నిరాశ నిర్లిప్త తల వంచుకుని నెమ్మదిగా ఉంది క్షమించండి నాకున్న టైం చాలా తక్కువ కానీ ఆ కాలానికి ఉన్న విలువ మాత్రం ఎంతో ఎక్కువ మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే వ్యవధి నాకు లేదు నేను మరొకరిని వెతుక్కోవాలి చివరి మాటలు పలికేటప్పుడు అతీయని గొంతు బొంగురు పోయిందా అనిపించింది నాకు మాటలు ముగించిన మరుక్షణ గిర్రున వెనక్కి తిరిగింది ఆగండి మీకున్న అతి తక్కువ కాలానికి మీరంటున్న ఎక్కువ విలువ ఎంతో తెలుసుకోవచ్చా అప్రయత్నంగా అన్నాను వ్యంగ్యం ధ్వనించింది కాబోలు ఆ చూపులు వాడిగా గుచ్చుకున్నాయి తడబడ్డాను ఒక్క క్షణం సంభాళించుకున్నాను మరేం లేదు ఆ విలువెంతో నేను ఇచ్చుకుంటాను మీరు మరొకరిని వెతుక్కొనక్కర్లేదు అందుకని ఆ కళ్ళు వెలిగాయి దీపాలాగా కాంతి పరుచుకుంది ముఖం నిండా ఇంతలో బ్రెడ్ పాలు పట్టుకుని కుర్రాడు ఇచ్చాడు అక్క వాడి మొహంలో సంతోషం నిజానికి ఇలాంటి వారి పట్ల హోటల్ కుర్రాళ్ళు ఎంతో అమర్యాదగా ప్రవర్తిస్తారు కానీ ఇక్కడ చిరునవ్వు నవ్వింది ఆ అమ్మాయి బిగించిన పెదాల మాటున నవ్వు బొగ్గల్లోకి జొరబడి సొట్టలు పడేలా చేసింది చూస్తున్న కొద్దీ ఒక్కొక్క అందం బయటపడుతోంది నడకలో మాటలో విసిరే చూపులో విరిసే చిరునవ్వులో ఈ అందం ఎందుకు ఇలా బజారు పాలైంది ఏ ఒక్కరి సొంతమో అయ్యుంటే మరింత నిగ్గు తేరి నాకున్న సమయం చాలా తక్కువ తలవంచుకుని నెమ్మదిగా నమ్రతగా ఉంది హోటల్ కుర్రాడు వెళ్ళిపోయాడు తలుపులు మూసి గొళ్ళెం పెట్టున్నాయి కూర్చోండి అన్నాను మంచానికి ఒకవైపు జరిగి రెండో వైపు చూపుతూ కాళ్ళు క్రిందకు వేలాడేసి ఒక చేయి పక్క మీద మోపి మరొక చేతితో చంపలు నిమురుకుంటూ పక్క వాటుగా కూర్చుంది నిగ్రహం ప్రదర్శిస్తున్నట్టు కనపడుతోంది కానీ సమయం గడిచిపోతుంటే త్వరగా వెళ్లాలన్న తొందర ఆ కళ్ళల్లో ఆ కదలికల్లో ఇప్పుడు చెప్పండి మీ పేరేమిటి అన్నాను తీరుబడిగా వెనక్కి దిండుకి జారగిలబడి అంటే ఆశ్చర్యంగా చూసింది ఆ కళ్ళల్లో కనపడే ప్రతి భావం ఎంత అందంగా ఉంది ఈ అందమంతా ఇలా అంటే మీరు నన్ను నా మౌనాన్ని భంగపరుస్తూ రెట్టిస్తున్నట్టుగా ఉంది నాకు అలాంటి అలవాటు లేదు ఇకపోతే మీకున్న విలువైన సమయానికి తగ్గ ఎలా ఇచ్చుకుంటానని మిమ్మల్ని ఉండమన్నది మీతో కాసేపు మాట్లాడదామని మాత్రమే మీ ఖరీదు మీకు ముట్టుకున్నప్పుడు ఇందుకేం అభ్యంతరం ఉండదు కదా సాధ్యమైనంత అనునయంగానే అన్నాను అయినా ఎందుకో వంచిన కనురెప్పలు తడుస్తున్నాయా అనిపించింది ఒక్క క్షణం ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం నాతో ఏం మాటలుంటాయి ఆ కంఠం కొద్దిగా గద్గదికంగా తోచింది నీ పేరు ఊరు ఇంత అందం సౌకుమార్యం ఇలా అమ్ముకోవాల్సిన కారణం అలాగే ఇంకా కొన్ని నా మాటలు పూర్తి కానే కాలేదు చప్పున దోసిట్లో ముఖం దాచుకుంది అదిమి పెట్టుకుంటున్న దుఃఖం భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి చటుక్కున ఆరచేతులు తొలగించి ముఖం పైకెత్తాను మందారాల్లాగా అరుణిమ దాల్చి నిండి తొణుకుతున్న చెరువుల్లో ఉన్నాయి కళ్ళు ఎందుకు ఎందుకలా నేను ఏమైనా తప్పుగా మాట్లాడాన మార్ధవంగా అడిగాను అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది నేను వచ్చిన పనేమిటి శుభ్రంగా పడుకుని నిద్రపోయి తెల్లారు లేచి నా దారిని నేను ఈ తతంగం అంతా తలక జుట్టుకుని చిచి అట్లా అనుకోకూడదు ఈ అమ్మాయిని చూడగానే ఎందుకో జాలేసింది ఇంత అందం ఎందుకు ఇలా బజారు పాలు చేస్తుందా అని కనుక్కోవాలన్న ఆసక్తి దానికి తోడైంది ఇందులో తప్పే ఉంది నా మాటలు మిమ్మల్ని నొప్పించుంటే నన్ను క్షమించ తన అరచేత్తో చప్పున నా పెదవులు మూసింది అంతే వేగంలో చేతిని వెనక్కి తీసుకుంది తప్పు చేసినట్టుగా నాకు అలవాటు లేదు అని నేను అన్న మాట స్ఫురించి ఉంటుంది కాబోలు మీరు అడిగిన దాంట్లో తప్పేం లేదు కానీ నన్ను ఇంతవరకు అలా అడిగిన వాళ్ళు లేరు నా అందాన్ని పొగుడుతూ నాలో పొందే నాతో పొందే సుఖానికి లొట్టలు వేస్తూ ఇంతవరకు అలాంటి వాళ్ళే తటస్థపడ్డారు కానీ నువ్వెవరు నీ పేరు ఊరు అడిగి అయినా వాటితో ఎవరికి అవసరం తాము వెచ్చించే డబ్బులు ప్రతి పైసాకు సుఖం జుర్రుకోవాలనే తపన తప్ప ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రసంగాలతో కాలాన్ని ఎవరు వృద్ధాపుచుతారు ఈనాడు కొత్తగా మీ మాటలు ఎంతో ఆత్మీయంగా నా హృదయపు అట్టడుగు పొరల్ని స్పృశించి అక్కడ ఘనీభవించుకుపోయినటువంటి ఆవేదన తాలూకా స్మృతుల్ని కదిలించి కరిగించి అందుకే అందుకే ఏడ్చాను అందుకు కంపిస్తున్న పెదవులతో నిశ్శబ్ద తరంగాలుగా పొర్లి వస్తున్న వేదనను నడుచుకోవటానికి ఆ అమ్మాయికి కొంత టైం పట్టింది ఈలోగా నేను ఆమెను ముఖ్యంగా ప్రతి కోణంలోనూ ప్రస్ఫుటమయ్యే అందాన్ని పరిశీలించసాగాను ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంత అందమైన అమ్మాయిని చూశానా ఎక్కడా చూసిన జ్ఞాపకం లేదు నాకు వర్ణించటానికి తెలియదు కానీ తె తెల్లగా నాజుగ్గా అందంగా తెల్లని సిల్క్ చీరలో ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం పోసుకొచ్చిన బాపు బొమ్మ పొడవైన జడ నడుమును చుట్టుకొని వచ్చి ఆమె ఒడిలో కుప్పలాగా మీరేమనుకోకపోతే పెదవులు సన్నగా కదిలాయి అడగండి అన్నాను నా పేరు ఊరు తర్వాత చెప్తాను ఇక నా కథ అంటారా ఎన్నో సినిమాల్లో ఎన్నో పత్రికల్లో ఇలాంటి పాత్రలు కోకొల్లలు నా గురించి చెప్పుకోవటం మొదలు పెడితే ముందుగా ఏడుపే వస్తుందేమో అందుకని అందుకని మీ గురించి చెప్పండి ముందుగా కొత్త కథ వింటాను నాకు కథ చెప్పే చెప్పేవాళ్ళున్నారన్న ఆనందంలో నా కథ చెప్పటంలో గల బాధను కొద్దిగా తగ్గించుకోగలనేమో ఎంత చిన్న కోరిక కానీ అది తీర్చితే తనకు కలగబోయే ఆనందం విలువ రెండు మాటల్లో చెప్పేసింది అలాగే నా సంగతే చెప్తాను నా పేరు రాజేంద్ర ప్రసాద్ అని ఆగాను ఉలిక్కి పడింది గమనించాను అదే నా పేరు చెప్పగానే త్రుళ్ళిపడ్డారు పడ్డారు ఆ పేరుతో మీకు ఎవరైనా పరిచయం ఉన్నారా లే లేదు లేదు మీరు చెప్పండి స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాను మా వాళ్ళంతా నేను పనిచేస్తున్న ఊరికి చాలా దూరంగా పల్లెటూళ్ళలో పొలాలు చూసుకుంటూ సొంత ఇంట్లో హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుని సుఖపడుతున్నారు నేను మాత్రం సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్టు హోటల్లో ఉప్పు కారం లేని సాంబారు అన్నం తింటూ గది తీసుకుని ఉంటున్నాను ఇట్లా హోటలు సాపాటుతో చప్పబడిపోతాననే భయంతో మా వాళ్ళు ఇంటి వాడిని చేదరిచి అంటే ఇల్లు కట్టించి నన్ను సొంతదారుని చేయటం కాదండోయ్ పిల్లని తెచ్చి నా మెడకు గట్టి ఆపేశాను రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉండిపోయాను నవ్వుతోంది పక్కపక్క ఆపుకోలేకుండా క్షణాల్లో తన బాధంతా మర్చిపోయిందా వాన కురిసిన రాత్రి తర్వాత సూర్యోదయంలాగా ఆ ముఖంలో సరి కొత్త చైతన్యం సరికొత్త చైతన్యం నవ్వి నవ్వి అలసిపోయి సర్దుకుని హబ్బా ఎన్నాళ్ళకు నవ్వాను నేను నాలో ఇంకా పక్కపక్క నవ్వగల పసితనం ఉందన్న సంగతి ఇప్పుడే తెలుస్తోంది భలేగా ఎంత తమాషాగా మాట్లాడగలరు మీరు మీకు మీ మాటలకి చాలా థ్యాంక్స్ నేను ఇంకా నవ్వగలుగుతున్నాను నేను నవ్వటం మర్చిపోలేదు ఓహ్ తన సంతోషాన్ని ప్రకటించడంలో నా చేతులు పట్టుకుని ఊపేసింది నేను మౌనంగా తదేకంగా తననే చూస్తూ ఉండడంతో చప్పున చేతులు వదిలేసి సారీ అంది తప్పు చేసినట్టుగా అయ్యో నా దగ్గర అన్ని ప్యాంట్లు షర్ట్లు తప్ప శారీలు లేవు కదండి అన్నాను అమాయకంగా సెలయేరు గలగల అలలు అలలుగా సాగి అలిసిపోయి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా రోజుల తర్వాత నన్ను నేను మరిచిపోయేంతగా నాలో వేదన అనేది అంతగా నన్ను నవ్వించేస్తున్న మీ రుణం వెంటనే అనేశాను నా కడుపును పుట్టి తీర్చుకుంటానని మాత్రం అనబోకండి నేను కనలేను అని భయం నటించాను బాబోయ్ నవ్వలేక నా పొట్ట చెక్కలయ్యేలా ఉంది హాస్యం మానేసి మామూలుగా చెప్పండి సార్ మీ గురించి నవ్వును అదిమి పెట్టుకుంటూ అంది ఆ కళ్ళు మాత్రం నవ్వుతూనే ఉన్నాయి అలాగే ఎంతవరకు చెప్పాను మా వాళ్ళు ఇంటి వాడిని చేసి కాస్త ఉప్పు కారం తగిలేలా వండి పెట్టగల పిల్ల కోసం వెతికి వేసారిపోతున్నారు కుంభకర్ణుడి చెల్లెల్లాగా ఎక్కడ పడి నిద్రపోతుందో మరి ఇంతవరకు తగలేదు ఆశ్చర్యంగా చూసింది నాకేసి ఏమిటన్నట్టుగా కళ్ళెగరేశాను మీ వాళ్ళు మీకు అమ్మాయి కోసం వెతికి వేసారిపోతున్నారా ఇంత అందంగా ఉన్నారు ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నారు ఆడపిల్లల తండ్రులు అంతా మీ ఇంటి ముందు క్యూలో ఉండాల్సింది కట్నం మోటల్లో చేతులు పట్టుకొని కట్నం మోటలు చేతుల్లో పట్టుకుని అదే అదే పాపం చాలామంది వచ్చారనుకో మోటలు కూడా బాగా బరువుగానే ఉన్నాయి కానీ కోతిని కొండముచ్చుని చేసుకునే ధైర్యం నాకే లేకపోయింది అంటే అమ్మాయిలు అందంగా లేరంటారా బాగానే ఉన్నారు వాళ్ళంతా కానీ పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చి భయపెట్టే ఆ విగ్రహాలని ఆ మోటల బరువు కోసం ఒప్పుకోలేకపోయాను నా గుండె చాలా బలహీనం మరి అయితే అందమైన అమ్మాయిలే రాలేదంటారా లేక అలాంటి అమ్మాయిలు మీకు తగినంత కట్నం ఇచ్చుకోలేకపోయారా ఇక్కడ ఇంకో సంగతి చెప్పడం మరిచాను మీకు మీరు ఆదర్శం అనండి మరి ఏదైనా అనండి అంత పెద్ద ప్రయోగాలు నేను మాత్రం చేయను కానీ కాలేజీలో వరకట్న దురాచారం మీద ఉపన్యాసాలు దంచి వ్యాసాలు రాసి వ్రాసి కనీసం అన్ని రాసి దంచినందుకు ఎవరో వినకపోయినా దంచిన నేనైనా ఆచరించాలని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ కానీ అంటూ అంత విచారంగా మొహం పెట్టారే ఆ మాటతో మీ ఇంటి ముందు తిరణాలుగా సాగుంటారు ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కాదు అయ్యో పిచ్చిపిల్ల వరుడా నీ వెల ఎంత మనిషి సంతలో పసుపు అంటూ వ్యాసాలు రాసి పత్రికల్లో పేర్లు చూసుకుని మురిసిపోవటమే కానీ సొంత బుద్ధి ఉందంటారా ఈ ఆడపిల్లలకి కట్నం తీసుకోట అనగానే బాబోయ్ అంత ఆస్తి అంత అందము ఆఫీసర్ ఉద్యోగం ఉన్నాడు కట్నం వద్దన్నాడు అన్నాడు అంటే ఏదో ఉంది ఈలో ముదిరిపోయిన రోగమో బయటికి చెప్పుకోలేని లోపం అని తిరిగి కూడా చూడలేదండి ఆఖరికి ఒక అమ్మాయి ఎదురుగా అడిగేసింది కూడా కట్నం లేకుండా చేసుకుంటే మీలో ఏ లోపం ఉన్నా రచ్చక కొండ నోరు పడి పడుంటుందనే కదా అని నేను కట్నం తీసుకోను అనటం కూడా ఒక డిస్క్వాలిఫికేషన్ అని నాకు అప్పుడే బాగా అర్థమైంది నాకు ఆశ్చర్యంగా ఉందే కళ్ళింత చేసుకుని అంది అవును వినేవాళ్ళకి అలాగే ఉంటుంది అనుభవించే వాళ్ళకి కదా తెలిసేది అయితే మరి ఆ దెబ్బతో ఇక ఆదర్శాన్ని మూటగట్టి పారేసి కట్నాల మూట ఎక్కేశారన్నమాట ఇంకా ఎక్కలేకపోతున్నాను నా మాట నిలబెట్టుకోవాలనే చూస్తున్నా ఈసారి అయినా ఫలితం దక్కుతుందో లేదో ఆ నా గొడవతోనే సరిపోతుంది మీరు భలేవారే మీ గురించి ఒక్క మాట చెప్పలేదు అని కళ్ళల్లో గూచి చూస్తూ అడిగాను చెప్తాను ఒక్క ముఖ్యం ఏమిటి మీరిచ్చిన స్నేహపూర్వకమైన స్వాంతనతో నా గుండెలో ఇన్నాళ్ళు కరడుగట్టినటువంటి వేదన కరిగి కరిగి మాటల రూపంలో ప్రవహించి మిమ్మల్ని ముంచేయదు ఇంతకీ మీ పెళ్లి చుబలు ఎక్కడా అమ్మాయి ఎవరు తెలుసుకోవాలన్న కుతూహలం దాన్ని వెన్నంటి రవ్వంత అసూయ లేలగా ఆ కళ్ళల్లో పేరు వసంత లక్ష్మి ఊరిక్కడికి దగ్గరే పొన్నూరు ఇక ఆశ్చర్యంగా చూశాను శరీరంలో కలుగుతున్న కంపనాన్ని దాచుకోవటానికి ప్రయత్నిస్తోందా అనిపించింది అదేమిటి అలా అయిపోయారు దగ్గరగా వంగి అడిగాను అతి ప్రయత్నం మీద సర్దుకుంది ముఖాన చిన్న చిరునవ్వు దివ్య వెలిగించింది ఏమీ అయిపోలేదు నా పేరు వసంత మా ఊరు అదే మీరు చెప్పిన ఆ ఊరి పక్కనే పేరు నాదయ్యేసరికి నా గుండెలో ఏదో అనిరు ఏమైనా అలజడి రేగి తలవంచుకుంది తన పేరు పెళ్లి కూతురు పేరుగా ఊహించుకునే వరకే స్పందించిన ఆమె ఊహలకు జాలి వేసింది నాకు ఆమెను నవ్వించాలి అమ్మయ్య ఇంతసేపటికి మీ గురించి ఒక్క విషయం బయటకు వచ్చింది మూడు అక్షరాల పేరు మాత్రం అయితేనే మీ పేరు చాలా బాగుంది మీరు చూడబోయే పెళ్లి కూతురు పేరు గనక కదు అంది కాదు ఆ కూతురు వసంత లక్ష్మి రెండేసి మూడేసి పేర్లు జాయింట్గా కలిపేసి ఒకటిగా పెట్టుకున్న వాళ్ళంటే నాకు భలే భయం వాళ్ళ పేర్లలో ఇమిడిపోయిన వాళ్ళ అమ్మమ్మలను ఆయన మళ్ళీ ఆత్మలు కొద్దిగానైనా వీళ్ళ అంతరంగా ప్రవేశం చేసి అక్కడ అందరూ కలిసికట్టుగా ఇమడలేక తరాల వైరుధ్యం భావాల వైరుధ్యం అబ్బా ఇక మాటలు దొరకటం లేదండి సరిగ్గా నా భావం చెప్పటానికి అందుకే కుటుంబ నియంత్రణ వాళ్ళ స్లోగన్ రెండు లేక లాగా సరిగ్గా నాకు రెండు లేక మూడు అక్షరాల పేర్లంటే చాలా ఇష్టం మరి మీ పేరు మాత్రం అని మీరు అడగచ్చు మా పెద్దవాళ్ళు నాకు పేరు పెట్టేసరికి నేను మరీ మాటలైనా రాని అని పసివాడిని అందుకని అంత పేరు వద్దని చెప్పలేకపోయాను ఆ తర్వాత మాత్రం నా పేరు రాజు అంతే ఇక మీరు అడిగినప్పుడు అలా పేరును తుంచేసి చెప్పడం మంచిది కాదనిపించి మర్యాదగా పూర్తి పేరు చెప్పాను ఎంతో అమాయకంగా ముఖం పెట్టి మాట్లాడుతున్న నన్ను చూసి గలగల నవ్వింది నాకు కావాల్సింది అదే ఆ అలా చూస్తూ ఉండిపోవటంలో ఎంత సమయాన్నైనా గడిపేయచ్చు ఆ అమ్మాయి చొరవగా నా చేయందుకుని వాచి చూసింది అమ్మో ఎంత టైము ఎంత తొందరగా గడిచిపోయింది మీ మాటలతో ఇక నాకెంతో టైం లేదు ఇంత జాలీగా గడిచిన గంటలు ఇప్పటిదాకా రాలేదు ఇక రావు కూడా చాలా థ్యాంక్స్ రాజుగారు ఇప్పుడు నవ్విన ఆ కళ్ళల్లో అప్పుడే నీటి తెరలు పలుచగా ఇది చాలా అన్యాయం నా విషయం అంతా వినేసి ఇక టైం లేదని మీ గురించి చెప్పకుండా వెళ్ళిపోవాలని చూస్తున్నారు కదా బొంగమూతి పెట్టాను రెండే రెండు క్షణాలు నా కళ్ళల్లోకి చూసి రెప్పలు బరువుగా వాల్చి అంతే కమ్ముకున్న నీటి తెరలు రెప్పల బరువుకి కదిలిపోయి జారిపోయి బొగ్గలను తడిపి లేదు లేదు అలా వెళ్ళిపోను మానసిక గాయాలు మాన్పి వాటి గుర్తులు చెరిపే మందు ఇచ్చేవాళ్ళెవరూ నాకు లేరు ఇక రారు కానీ ఈ రాత్రి మీతో గడిపిన ఈ కొద్ది సమయం ఆ గాయాల బాధను మరమింపజేసి నాలో మిగిలిపోయింది కరుడు గట్టిన వేదన కన్నీళ్లు మాత్రమే కాదని చిలిపితనం పసితనపు నవ్వుల పంటలు నాలోంచి ఇంకా అదృశ్యం అయిపోలేదని తెలియచెప్పినటువంటి మీ పరిచయం అలాంటి మీకు స్నేహపూర్వకంగా నాలో అదృశ్యం అయిపోయిందనుకున్న అనుకున్న ఆత్మీయత తలుపు తట్టి పలకరిస్తున్న మీకు నా గురించి చెప్పుకోలేకపోతే ఇంకెప్పుడు ఎవరికి చెప్పుకునే అవకాశం కూడా నాకు రాదు మీలాంటి ఆత్మీయులు నాకు దొరకరు కనుక చెప్పేస్తాను రాజుగారు నా పేరు వసంత నా వయస్సు ఇరవై ఆరు వయసు మాత్రం నిజం చెప్పరు ఆడవాళ్ళు అనుకోకండి నాలో ఈ అవ్వనం ప్రవేశించి అందమైన ఊహాలోకంలో విహరించడం మొదలెట్టి పన్నెండేళ్ళు అయింది ఈ మధ్యకాలంలో ఆ అందమైన ప్రపంచం ఉన్న వాళ్ళకి ఊహల్లోనే సాధ్యమని నిజ జీవితంలో నేను కోరుకుంటున్న జీవితం మరీచిక అని నాకు తెలిసిపోయింది రాజుగారు మీరొక్కటి గమనించారు ఇక్కడ నేను నా గురించి మాత్రమే మీకు చెప్తాను ఎన్నో సినిమాల్లో నవలల్లో కనపడే మధ్యతరత కుటుంబం మాది పరిమితి తెలియని తల్లిదండ్రుల అవటంలో అవతి అపరిమితమైనటువంటి సంతతి నేనే పెద్ద తెలియని ఉత్సాహం మనసును రంజింపజేస్తూ గుండెల్లో పులకరింతలు పుడుతూ మనసులో నాకే తెలియని వెచ్చటి కోరికలు తత్సాడే వయసు వచ్చినప్పటి నుంచి అందరూ ఆడపిల్లల్లాగే అందమైన కళ్ళలోనే మధురమైన ప్రపంచాన్ని సృష్టించుకుని ఊహల ఉయ్యాలల్లో ఊగి ఊగి అలిసిపోయాను ఊహలలోనే గడిచిపోతున్న కాలాన్ని చూసి విసిగిపోయాను కనుచూపు మేరలో కనపడని వసంతం కోసం ఎదురుచూసి వేసారిపోయాను కట్నాల మూట కుమ్మరించి పెళ్లి కొడుకును తేలైన నాన్న నిస్సహాయత ఎదిగిన కూతురిని ఆ గుండెల మీద కుంపటిలాగా భావించి ఆ బాధ తాలూకా మాటల్ని నా మీదకు వెదజల్లే అమ్మ వంతుల వారీగా నా వెనకే ఒక్కొక్కరు ఊహల పందిర్లలో చిక్కుకుంటూ ఎదిగి వస్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోలేని నాన్న సంబంధాలు చూడటం బొమ్మల నేను వాళ్ళకు ప్రదర్శింపబడటం పుచ్చుకోలేని కారణంగా చల్లని నానిలాగా వాళ్ళు మా సంబంధం విసిరి కొట్టడం ఇవన్నీ ముందు హుషారుగా ఉండి తర్వాత మామూలు అయిపోయి రాను రాను బండబారిపోయి నా గుండెల్లో కోరికల్ని కాల్చేసి నా హృదయంలో సున్నిత తత్వాన్ని మాయ మాయం చేసేసి మనిషి మనసు రాటు తేలిపోయి ఓహ్ ఏదేదో మాట్లాడుతున్నాను క్షమించండి బోరు కొడుతున్నానేమో అప్పటిదాకా తలవంచుకుని చెబుతున్నదల్లా చప్పున తలెత్తి అంది నేను అప్పటిదాకా ఆ ముఖాన్ని సన్నగా కంపిస్తూ పలుకుతున్న ఆ పెదవులనే పరికిస్తున్నాను తలెత్తిన ఆ ముఖంలో ఆ కళ్ళు నిండిన చెరువుల్లాగా క్షణాల మీద గండి పడబోతున్న చెరువుల్లాగా ఉన్నాయి ఆమె చెబుతున్నది సినిమా రీల్లో ఊహించుకుంటూ వింటూ ఉండిపోయిన నేను వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాను మధ్యలో ఆపేయటం అసహనంగా తోచింది అదేం లేదు మీరు చెప్పండి అన్నాను ముక్తసరిగా పిలవకుండా వచ్చి మీద పడిన యవ్వనం చెప్పకుండా పెరిగిపోతున్న వయస్సు అందరి మనసుల్లోనూ ఆందోళనను పెంచేసింది నా వెనక వాళ్ళు పెరుగుతున్నారు ఎదుగుతున్నారు దాంతో అసహనం నిరాశ నిస్పృహలు పెంచుకోగలిగారే కానీ పాపం నాన్న నాకు పెళ్లి కొడుకును మాత్రం తేలేకపోయారు గుండెల్లో బాధ నన్ను చూసినప్పుడల్లా నా మీద కక్కేసే అమ్మ తల్లి కదా ముసలాడికి మూడో పెళ్లివాడికి చస్తే ఇవ్వను అంది ఇంతలో పాప నాన్నను ఇక మీకు వయసు అయిపోయింది శ్రమించలేరు గనక విశ్రాంతి తీసుకోండి అంటూ ఉద్యోగం నుంచి విరమింపజేసి నాన్నని ఇంటికి పంపేశారు దాంతో అప్పటికే కుంటి నడకలు నడుస్తున్న బ్రతుకులు బొక్క బొరలా పడ్డట్టయ్యాయి దాంతో నేను కాస్త ధైర్యం చేసి ముందుకు రాక తప్పలేదు అమ్మని నాన్నని ఒప్పించాను నాకు వయసు వచ్చే వరకు మా పెద్దమ్మ ఇంట్లో పెరిగిన నేను వాళ్ళ సెలవు వాళ్ళ చదువుతో పాటు సంగీతం నేర్చుకోగలిగాను చదువు పెద్దగా అబ్బలేదు కానీ సంగీతంలో బాగా రాణించాను శాస్త్రీయ సంగీతం సుమారుగా వంటబట్టింది పరీక్షలు కట్టలేదు కానీ బా బాగా నేర్చుకున్నాను మా పెద్దమ్మ పోగానే నాన్న ఇంటికి తీసుకొచ్చేశారు ఈ సుడిగుండంలో పడ్డాక దిక్కుతోసం దానిలాగా అయిపోయాను అయితే ఆనాటి సంగీతం ఈనాడు బ్రతుకు తెరువుగా ఉపయోగించుకోవచ్చు అనిపించి ఇంట్లో ఒప్పించి ట్యూషన్లు కుదుర్చుకున్నాను అలసటగా ఊపిరి తీసుకుంటూ ఆగింది అయితే ఇవేనన్న మాట ఈ ట్యూషన్లు అనాలోచితంగా అనేసి నాలుక కొరుక్కున్నాను దెబ్బతిన్న కుక్క పిల్లలా చూసింది నన్ను నేనే తిట్టుకున్నాను అనాలోచితంగా అనేశాను క్షమించండి తప్పు ఒప్పుకుంటున్నట్టు చూస్తూ అన్నాను ఎలా అన్నా ఉన్నమాటే అన్నారు నిర్లిప్తంగా అంది బాగా గాయపడింది హృదయం ఇక ఆడించి పాడించి వెన్నుపోటు పొడిచాను మరొక్కసారి కోరుకుంటున్నాను క్షమించమని ప్లీజ్ మీరు అంతగా బాధపడాల్సింది ఏం లేదు రాజుగారు ఉన్న పల్లెటూళ్ళలో ట్యూషన్లు చెప్పించుకోగల వాళ్ళు ఎవ్వరూ లేరు అందుకని దగ్గరగా ఉన్న ఈ టౌన్కి వచ్చి తెలిసిన వాళ్ళని పట్టుకుని సంగీతం ట్యూషన్లు కుదుర్చుకున్నాను చిన్నపిల్లలకి చదువు చెప్పచ్చు అనుకున్నాను కానీ ఈ కాన్వెంట్ చదువులు వాళ్ళ మిస్ల దగ్గరే ట్యూషన్లు దీంతో చదువు కుదరలేదు సంగీతంతోనే సరిపెట్టుకున్నాను కానీ ఇలాంటివి వేడి నీళ్ళకి సన్నీళ్ళుగా తోడ్పడగలవే కానీ వేడి నీళ్లు లేనప్పుడు నా కష్టాలన్నీ విన్న ఒక అమ్మాయి తండ్రి నాకు రహస్యంగా సంపాదన మార్గం చెప్పాడు ఒక్క రాత్రికి ఒక నెలంతా నేను సంగీతం చెప్తే వచ్చే ఒక ట్యూషన్ డబ్బు అసహించుకున్నాను తిట్టాను కానీ అమ్మాయికి ట్యూషన్ మానేశాను కానీ హఠాత్తుగా అమ్మకు జబ్బు చేసి ఆ గుంటల్లోకి పోయిన కనుగుడ్లు ఆరటానికి సిద్ధంగా ఉన్న జ్యోతుల్లా ఉంటే వైద్యం చేయించడానికి శక్తి లేని నాన్న నిస్సహాయంగా నిలబడిపోతే బిక్కు బిక్కుమంటూ నాకన్నా చిన్నవాళ్ళందరూ అమ్మ మంచం చుట్టూ చేరిపోయి భయంగా చూస్తూ నిలబడిపోతే నేను నేను మానేసిన ట్యూషన్ వెతుక్కుంటూ ఆ యజమాని కోసం వెళ్ళాను వసంతం రాబోతుందని కొత్త చిగుళ్ళు తినాలని ఊవిళ్ళూరిన నా గుండెల్లోని కోయిల ఆనాటితోనే మోగపోయింది ఆ తర్వాత జీవితం అంతా మరుభూమి దాన్ని అంటిపెట్టుకుని క్రీనీడలు నిస్సారమైన ఎడారిలో పయనిస్తున్నాను ఎన్నో నాళ్ళకి ఈనాడు మీ మాట మీ స్నేహం నా గుండెని ఆప్యాయతగా అమృతపు జల్లులాగా స్పృశించి ఏడుస్తోంది వసంత ఆమె గుండెల్లోని వేదన వెల్లువల దుముకుతోంది నాకు ఆపాలని కూడా లేదు అది అలా బయటికి వెళ్ళగక్కగలిగితేనే ఆ గుండె తర్వాత తేలిక పడేది తొందరగానే సంభాళించుకుంది అట్లా ఇక ఎప్పటికీ నా ఊహ ప్రపంచం అందుకోలేని విధంగా నా రెక్కలు నేనే తెగ్గొట్టుకున్నాను సంగీతం ట్యూషన్లకని సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి వచ్చేసి ఏడు గంటల వరకు ఆ ట్యూషన్లు తర్వాత పది గంటల వరకు మీరు చెప్పిన ఈ రకం ట్యూషన్లు నవ్వింది కళ్ళ నీళ్లతో నా గుండెల్లో కలబెట్టినట్టు అయింది ఆ నవ్వు చూసి నా మాట బాణంలా గుచ్చుకున్న సంగతి తెలుస్తోంది పది ముప్పావుకి మా ఊరు వెళ్ళే బస్సు వస్తుంది దాంట్లో పెడితే పావు గంటలో ఇల్లు చేరిపోతాను ట్యూషన్లు చెప్పి అరిసిపోయి వచ్చాను అనుకుని మా అమ్మ ఆదరా బాదరా అన్నం పెడుతుంది పాటలు పాడి పాడి గొంతు నొప్పిగా ఉంటుందని ఆ రాత్రికి నాన్న మాట్లాడించారు నా సంగతి తెలిస్తే వాళ్ళ గుండెలు పగిలిపోతాయి అందుకే జాగ్రత్తగా కొత్త ఊరు నుంచి వచ్చిన ప్యాసింజర్లని చూసుకుంటాను ఇది నా కథ బస్సు టైం అవుతోంది మీ ఆదరణకు చాలా కృతజ్ఞురాలని నా జీవితంలో మిమ్మల్ని మర్చిపోలేని రాజుగారు కంఠం గద్గదంగానే ఉంది కళ్ళు మందారాలు ఉన్నాయి మరి మీ మీ డబ్బు జేబులోంచి వంద నోటు తీసిచ్చాను నన్ను ఇలా అవమానించకండి మీ ఆదరణకు ఆప్యాయతకు స్నేహానికి నేను విలువ కట్టదలుచుకోలేదు మరుభూమి లాంటి నా హృదయంలో మీ పరిచయం మల్లెపోలలాగా అలాగే నించనివ్వండి ప్లీజ్ నా అరచేతులు తన చేతుల్లోకి తీసుకుని లేచి నిలబడింది నాతో చివరగా మళ్ళీ ఆమె నవ్వును చూడాలని ఒకే ఒక్క కోరిక ఒక్క సాయం చేయు అడిగాను ఆజ్ఞాపించండి మీ ఊరికి దగ్గరే అంటున్నారు కదా ఆ పొన్నూరు మీకు ఆ వసంత లక్ష్మి తెలుసా వాళ్ళ నాన్నగారి పేరు పురుషోత్తం రిటైర్డ్ టీచర్ ఆమెనే చూస్తున్నాను నా బటన్ లేదు నిస్తేజంగా చూస్తోంది దయచేసి మీకు తెలుసుంటే ఆ వసంత లక్ష్మి ఎలా ఉంటుందో చెప్పరు పర్వత పర్వతవర్ధిని లాగానో సులోచనముల దారిణియో మీకు నా మీద దయ ఉంటే నిజం చెప్పేయండి ప్లీజ్ పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చి వచ్చి జడిపించి లేదా చూడగానే గుండె లవిసిపోయే ఏ కాష్మోర బొమ్మలాగానో బాబోయ్ మీరు చెప్పేస్తే నేను తెల్లవారకుండా మా ఊరు బస్ ఎక్కేస్తాను పుణ్యం కట్టుకోరు బ్రతిమాలితున్న భంగిమ పెట్టాను ప్రవహించింది గలగల జల జల నాకు కావాల్సింది అదే చివరగా నేను చూడాలనుకుంది ఆ నవ్వే నిజంగా నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం బాగా తెలుసు వాళ్ళు ఎర్రని ఏ గానీ కట్నం కూడా ఇవ్వలేరు ఈ కారణంగా కూడా మీరు అమ్మాయిని చూసే శ్రమ నుంచి తప్పుకుని తెల్లవారకుండా మీ ఊరు బస్సులో చెక్కేయచ్చు మళ్ళీ అదే నవ్వు ఈసారి నాకు కోపం వచ్చింది అదే ముఖం అలా పెట్టారు ముందు కొంగి అడిగింది రాత్రి అంతా రామాయణం అన్నట్టుంది మీ వ్యవహారం కట్నం లేకుండా చేసుకోవాలనుందండి పిల్ల మాత్రం నచ్చాలని మొదటి నుంచి చెప్తూనే ఉన్నానా బొంగమూతి పెట్టాను క్షమించండి రాజుగారు మీ మంచి మనసుకి నా జోహార్లు మీరు అందించిన ఈ కొన్ని గంటల స్నేహానికి చాలా థ్యాంక్స్ వస్తాను మరి అని అన్న మాటతో గిర్రున తిరిగి చకచకా వెళ్ళిపోయింది అయ్యో చివరిగా సరిగ్గా వీడ్కోలు చెప్పినట్లేదు నేను కూడా పాపం బస్ టైం అయిపోయింది కాబోలు తననే తలుచుకుంటూ సిగరెట్ వెలిగించి పొగ రింగులు రింగులుగా వదులుతూ ఆ రింగుల్లో గిర్రున తిరుగుతూ ఆ అమ్మాయి జీవితం అరగంట గడిచినట్టుంది సార్ హోటల్కు రాడు ఆ అక్క మీకిమ్మందండి చప్పున లేచి కూర్చుని కాగితం అందుకున్నాను అక్షరాల వెంట చకచకా పరుగులి నా చూపులు రాజుగారికి నమస్కారాలు వెనువెంట క్షమాపణలు మీరు చూడబోయే వసంత లక్ష్మి నాకు తెలుసు అందుకే నేనేం చెప్పేది ఏమిటంటే మీరు తెల్లవారకుండానే మీ ఊరు బస్ ఎక్కేసి చెక్కేయండి సార్ మీలాంటి ఒకరు కొన్నాళ్ళు ముందుగా నాకు తటస్థపడుంటే నా బ్రతుకి ఇలా మొళ్ళ బాటలో పడి చిందరవందర అయ్యేది కాదు నాకు ఆ అదృష్టం లేదు నాలాంటి జీవితాలు ఇంకా కొన్ని తయారు కాకుండా వెలుగులు చిమ్మాలనుకుంటే మీలాంటి అందరో ఇంకా ఇంకా ముందుకు రావాలి ఆ అదృష్టం కొందరికైనా దక్కాలి మీరు రేపు పెళ్లి చూపులకు రానక్కర్లేదు ఆ వసంత పశువులు తొక్కేసిన మల్లె తీగ రేకు వాడిపోయిన గులాబీ నీకెలా తెలుసంటారా ఆ వసంత లక్ష్మిని నేనే సార్ ఆ దురదృష్టవంతురాలిని నేనే కొన్నాళ్ళు ముందు వచ్చి ఉంటే మీ పాదాల మీద వాలిపోయేదాన్ని అన్ని అర్హతలు కోల్పోయిన నిర్భాగ్యురాలిని ఇప్పుడు మీరు అందించిన ఆత్మీయతను మాత్రం నా గుండెల్లో పదిరంగా దాచుకుంటాను ఉంటాను సార్ బస్సు వస్తోంది మీరు మీకు మంచి అమ్మాయి భార్యగా రావాలని కోరుతూ నిర్భాగ్యురాలు వసంత షాక్ తిన్నాను సిగరెట్ ఆరిపోయింది రింగులు గాలిలో కలిసిపోయాయి ఇక మసక వెలుతురులో ముగ్గులేస్తున్న వసంత ఒక్కసారిగా తలెత్తి చూసింది ఆమె కళ్ళ నిండా కొండంత ఆశ్చర్యం భయంగా లేచి నిలబడింది ముగ్గుబుట్ట నేల జారిపోయి తెల్లగా ముగ్గు అంతా వసంత లక్ష్మి గారు పెళ్లి చూపులకి వచ్చాను నవ్వుతూ అన్నాను ఏదో చెప్పబోయింది మాట రాలేదు మీరేం చెప్పద్దు నేను మీకోసం వచ్చాను కట్నం లేకుండా నాకు నచ్చిన అమ్మాయి నాలుగు దొరికింది మరి నేను లోపలికి రావచ్చు ఆ పెళ్లి కూతురు గారు విభ్రమం ఇంకా తేరుకోలేదు కళా నిజమా ఎన్ని భావాలు ఆ కళ్ళల్లో సరే నేనే తీసుకెళ్తాను మరి ఏం చేస్తాం రండి అమ్మాయి గారు అన్నాడు చేయి పట్టుకొని నా మొహం లోకే చూస్తోంది ఆ కళ్ళ నిండా నీళ్లు అవి ఆనంద బాష్పాల ఆ మొహం వాన కురిసిన రాత్రి తర్వాత సూర్యోదయంలాగా అందంగా మెరుస్తూ కొత్త పెళ్లి లాగానే నడిచింది నాతో లోపలికి వసంత ఎడారిలో కోయిల కూయబోతోంది నాకు తెలుసు చూసారా ఎంత హాయిగా ఉంది కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్